విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స మాట్లాడుతూ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న కుటుంబాలకు సత్వర సేవలు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో వాలంటీర్లకు అలసత్వం పనికిరాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు తీసుకురావాలని ఆకాంక్షించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సచివాలయాలను తరచూ పర్యవేక్షించి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ మిశ్రా, ఎంపీడీఓ పాండ్రంకి త్రివిక్రమ్, జెడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్, ఎంపీపీ చల్లా శరణ్ నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారికి ఒక మెడల్ కూడా మరి ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. అది ఒక గుర్తింపు, అది వెలకట్టలేనిది. డబ్బులతో ఎంపీడీసీ గారు కాకి రాజేశ్వర్ ఈ ఇవాల్యుయేషన్ అంతా కూడా ఆన్లైన్ లో జరిగేది. ఇందులో ఎవరో మరి ప్రోత్సాహం చేసి ఇచ్చిందిగా సార్ కూడా ఈ సమ్మాన కార్యక్రమం పాల్గొనిసిందిగా కోరుతూ ఉన్నాము. మరి గుండెపల్లెలో 17 మంది వాలంటీర్లు ఉంటే సేవారత్న ఈ గుండెలు కాలి అబ్బాయికి వచ్చింది. సచివాలయం కాదు వ్యవస్థ గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తృప్తి ఆస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు ప్రజలకి, అవి నమ్మే ఈరోజు మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. నన్ను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి నా ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలన్న తపన తాపత్రయం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా మనం జగన్మోహన్ రెడ్డి చెప్తే గర్వంగా ఈరోజు చెప్పగలం. ఉండదు ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు చాలా ఎన్నికలకు వచ్చాను. నేను జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా చాలాసార్లు మేము ముందుకు వచ్చాను ఓట్లాడడానికి. మేము ముందుకెళ్తే ఎంతకాలం మా దగ్గర నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి నాయకులందరూ వచ్చారు. మళ్ళీ ఎన్నికలు అయిపోతే మాకేం కనిపించడం మా రోడ్డు ఏంటి అప్పు చేసే కదా ఇస్తానంటే అప్పుడు గవర్నమెంట్ చేసే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రభుత్వానికి అప్పు చేసేదే సరే రాజకీయాల్లో విలువలు పెంచాలనే ఆలోచనతోనే ఈరోజు రాజకీయ నాయకులు విలువలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 2 కోట్లు అప్పు చేశాడే,